గురుగారు, మంత్రం అంటే ఏమిటి? మంత్రము అంటే అప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లవాడికి ఎవరూ చెప్పక్కర్లేకుండానే అమ్మ అన్న తెలిసిపోయింది. తరువాత వాడికి ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తూ అత్త, తాత ఇలా చెప్తాం కదా, వాడు క్రమక్రమంగా చెప్తున్న కొద్దీ వెంటనే చూడగానే గుర్తుపడి చెప్తాడు. ఇదే మంత్రం యొక్క తత్వము. మననాత్ త్రాయత ఇది మంత్రం. ఏదైనా కానీ నువ్వు మననము చేసుకుంటూ వెళ్ళగా 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 నీకు రక్షణ కలిగించేది. రక్షణ అంటే ఇష్టము కలగాలి, అనిష్టము తొలగాలి, దీనివల్ల జరుగుతుంది. చిన్నపిల్లవాడి విషయంలో ఎలాగైతే అత్త తాత తెలిసిందో, ఒక ఇష్టం కలుగుతోంది, ఒక కష్టం ఉంటే దూరం అవుతుందో, ఇదే కొంచెం పై స్థాయికి వెళ్ళేసరికి మంత్రం అంటే అర్థం అది. అంటే అక్షర సంపుటి ఉంటుంది, దాన్ని పదే పదే మననం చేసుకుంటూ వెళుతున్న కొద్దీ మనకి ఏది కావాలో అది లభిస్తుంది, మనకి మంచి కలిగేది. దానికి అనుకూలంగా లేనిది ఏదుందో అది దూరం అవుతుంది. అందుకని చిన్న మాటతోటి మననాత్ త్రాయత అన్నారు పెద్దలు. ఇది మంత్రం.